महाशक्ति यागम अंटे एंटी? महाशक्ति यागम अंटे इक्कड प्रधानंगा महत्तत्वमैनटुवंटि अम्मवारी योक्क अनुग्रहान्नी इक्कड अनुभूति पोंदेटुवंटि अंशं. అమ్మవారి యొక్క మహత్తత్వాన్ని జాగరణ చేయడం అనేటువంటిది, అంటే దాన్ని మనము ఆవిర్భవింపజేయడం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. లలితా సహస్రనామంలో మనకు ఒక వాక్యం ఉంది, దేవకార్య సముద్యత. అంటే దేవతలు ఏ కార్యం కోసరమైతే అమ్మవారిని వాళ్ళ యొక్క తపస్సు ద్వారా ఆవాహన చేశారో, ఆ దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించడానికి అమ్మవారు ఆవిర్భవించింది, తన శక్తిని వికసింపజేసింది, దాన్ని పంచింది అనేటువంటిది మనకు లలితలో చెప్తుంది. ఈరోజు మనకు ఈ మహాశక్తి యాగం ద్వారా ఈ భూమండలానికి ప్రత్యేకించి ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం కావలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కారణం ఏంటనంటే 2020లో ఈ ప్రపంచం మొత్తాన్ని కుదిపేసి, ప్రత్యేకించి చెట్లు, పుట్టలు, చేమలు, జంతువులు, చీమలు అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క మానవుడి మీదనే దాడి చేసింది కోవిడ్ అనేది, కరోనా అనేటువంటి వైరస్. మనం గమనిస్తే 2020లో ప్రారంభమైనటువంటి ఆ కోవిడ్, దానికి ముందున్న ప్రపంచము, దాని తర్వాత ప్రపంచం, అది ఒక గీత తయారైంది, ఒక గడపలాగా అయింది. ఈ కోవిడ్ తర్వాత బ్రతుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు తీసుకున్నటువంటి మందులు, మింగిన మందులు, వేసుకున్నటువంటి వ్యాక్సిన్లు, రకరకాల లోపలికి శరీరంలోకి వెళ్ళిపోయినటువంటి డ్రగ్స్, ఆ కోవిడ్ వైరస్ అందరిలో వ్యాపించిన తర్వాత అది దానివల్ల కలిగిన పరిణామాలు, ఈరోజు మనిషిని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ, సగటున వృద్ధాప్యాన్ని తీసుకొచ్చి యవ్వనమైనటువంటి దశలో ఉన్న వాళ్ళకి అంటగట్టేసింది. అంటే ఒక మనిషి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ ముసలితనాన్ని పైనేసేసుకున్నాడు. మందుల ప్రభావం కావచ్చు, ఆ కోవిడ్ అనే వైరస్ ప్రభావం కావచ్చు, ఇన్ని ప్రభావాలు, ఇన్ని పరిణామాలతో మనిషి ఈరోజు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం కాని ఒక గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది మనకే కాదు, డాక్టర్లకు కూడా అంతు చిక్కనటువంటిది. డాక్టర్లకే కాదు, రీసెర్చ్ స్కాలర్స్కి కూడా అంతు చిక్కనిది. రీసెర్చ్ స్కాలర్సే కాదు, సైంటిస్టులకు కూడా అంతు చిక్కనిది. దీనికి పరిష్కారం ఏం లేదు, అది వచ్చిందంటే అనుభవించడమే. ఇంత దుస్థితి మానవ సమాజం ఏనాడు ఎదుర్కోలేదు. ఈ ఒక్క వైరస్ తోటి మొత్తం ప్రపంచమంతా అతలాకుతలమయ్యింది. అంతేకాదు, ఈరోజు సమాజంలో మనం చూస్తే ముసలి వయస్సు, అంటే వృద్ధాప్యం వచ్చి 60 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరూ కూడా, 60, 70, 80 వాళ్ళు రకరకాల మానసిక వైకల్యాలతో, శారీరకమైనటువంటి జబ్బులతో ఈడ్చుకుంటూ పోతున్నారు, ఈసురోమంటూ బ్రతుకుతున్నారు. చిన్నపిల్లల దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళకి విచిత్రమైనటువంటి జబ్బులు, విచిత్రమైనటువంటి మానసిక పరిణామాలు, వాళ్ళు సతమతమవుతున్నారు. అంటే శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నిరంతరం జరిగిపోతున్నటువంటి ప్రక్రియలా మారిపోయింది. అసలు మన పట్టు తప్పిపోయింది, మనకు శరీరం మీద పట్టు కోల్పోతున్నాం, మనస్సు మీద పట్టు కోల్పోతున్నాం, ఇక బుద్ధి కూడా ఒకప్పుడు ఉన్నటువంటి ఆ స్టేట్ ఫాస్ట్నెస్, అంటే అంత వేగము, అంత తేజస్సు, అది కూడా సన్నగిల్లుతుంది, మతిమరుపు ఆవహిస్తుంది, చికాకులు, ఒక రకమైన నిస్సత్తువ, నిస్త్రాణత, ఉదయాన్నే నిద్రలేస్తే ఈరోజు నేను బ్రతకాలా, ఈరోజు నేను బయటికి వెళ్ళాలా అనిపించేటువంటి ఒక రకమైనటువంటి మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యం, శరీరంలో దృఢత్వం కోల్పోవడం, అవయవాలు క్షీణించడం, ఒక రకమైన ఒక నైరాశ్యం, ఇవన్నీ వీళ్ళల్లో ఉంటే మధ్య వయస్కులు 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు అకారణంగా, ఏ కారణము లేదు, సడన్గా హార్ట్ ఆగిపోయింది, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ అయిందని, ఆ వయస్సులో వాళ్ళు చాలామంది కుప్పలు తెప్పలు చనిపోతున్నారు.
మధ్య వయసు వాళ్ళు చనిపోతున్నారు ఈ చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఈశ్వరమంటూ బ్రతుకుతున్నారు ఇది ఒక భారతదేశంలోనే కాదు మొత్తం భూమండలంలో ఉన్నటువంటి మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి దుష్ట శక్తి కానీ ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే కరోనా అనేది కూడా ఒక జీవే కదా అది ఇంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది మనం దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం అది కూడా ఈ భగవత్ సృష్టిలో ఒక భాగమే కదా మరి ఎందుకు అది ఇలా చేస్తుంది అంటే దాని సహజత్వం అది దాన్ని రెచ్చగొట్టి దాన్ని కెలికి మనం తెచ్చిన ఎత్తిని పెట్టుకున్నాం నిప్పు ప్రకృతిలో భాగమే నువ్వు దాన్ని పట్టుకోవాల్సిన రీతిలో పట్టుకుంటే నీకు ఉపకరిస్తుంది లేదా దాన్ని వదిలేసినా దాని మానానికి అది ఉంటుంది దాన్ని కెలికి దాన్ని ఎత్తి మీద వేసుకుని చేతులతో ఎక్కడ పట్టుకోకూడదు ఎలా పట్టుకుంటే అది కాలుస్తుంది అలాగనే ప్రకృతిలో కరోనా అనేది ఒకటే కాదు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి దాంట్లో కరోనా ఒకటి దీని తలదన్నేది దీని జేజమ్మ దీని బాబులు తాతలు ముత్తాతలు ఎంతమంది ఉన్నారు ఇంకా అది వస్తే ఇలా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మనకు కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి క్రిములు కూడా ఈ ప్రకృతిలో బ్రతుకుతూ ఉన్నాయి మనము దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేటువంటిది తెలుసుకోక మనిషి ప్రకృతితో చలగాటలాడి వికృత చేష్టలకు వెళ్ళి ఈరోజు సమాజం మొత్తాన్ని మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు మనకు మన శక్తి సరిపోట్లేదు శక్తిహీనులమైపోతున్నాం అందుకనే ఈరోజు ఈ భూమండలానికి ఒక మహాశక్తి జాగరణ జరగాలి ఆ మహాశక్తి స్వరూపమే అమ్మవారు అని మనకు పురాణాలు శాస్త్రాలు ఆగమాలు వేదాలు ఘోషిస్తున్నాయి అందులో లలితా సహస్రనామం ఏదైతే ఉందో అది 64,000 కోట్ల మంత్రాల యొక్క సారమని మనకు శాక్తేయం తెలియజేస్తుంది ఒక్క మంత్రానికే మహత్తు మహిమ ఉంటుంది ఎంతో మహిమ అలాంటిది 64,000 కోట్ల మంత్రాల యొక్క సారం లలిత రహస్య సహస్రనామమని మనకు విషయం తేటతెల్లమవుతుంది కాబట్టి ఈ మహాశక్తి జాగరణ జరగాలి ఈ మహాశక్తి ఆవిర్భావం జరగాలి అని ఒక యజ్ఞమని మాత్రమే కాకుండా ఒక మహాతపస్సుల ఇది కేవలం మనం అనుకునే ఆలోచన కాకూడదు ఇది ఒక దివ్య సంకల్పంగా కావాలి అలా దివ్య సంకల్పం కావాలన్నా ఇది ఒక మహాతపస్సులా జరగాలన్నా ఇది ఒక అద్వితీయమైన ఒక యజ్ఞంలా సాగాలన్నా దీని వెనక కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలని పాటిస్తూ ఈ మహాశక్తి యాగం నిర్వహించాలని సంకల్పం జరిగింది మహాశక్తి యాగం వల్ల మనందరం శక్తిహీనులమవుతున్నటువంటి మానవ జాతినే కాదు సకల జీవరాశుల్ని జంతువులని పక్షుల్ని క్రిములని సైతం ఈవెన్ కోవిడ్ మీద కూడా మనకు విరోధం లేదు కానీ అది మన జోలికి రాకుండా ఉంటే చాలు అది మనల్ని మన భావితరాల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఉండాలి ఎందుకంటే మనం ఒకదాని యొక్క నాశనం మనం కోరుకోం ఎందుకంటే ఒకదాని నాశనం మనం కోరుకుంటున్నామనంటే అమ్మవారి యొక్క ఈ మహాసృష్టిలో అది కూడా అమ్మవారి యొక్క భాగమే అది కాబట్టి నా ఎడమ చేతిని కుడి చేతితో నరకాలనుకోవడం ఎంత తప్పో నా భాగాన్ని నేను బాధ పెట్టుకోవాలనుకోవడం ఎంత తప్పో అమ్మవారి యొక్క భాగాలే మనమంతా కాబట్టి ఆ అమ్మవారి యొక్క భాగంలో ఒక భాగమైనటువంటి ఆ వైరస్ని మనం నాశనం చేసే అది లేకుండా చేసే అని అడగడం ఆనాడు రాక్షసులు చేసినటువంటి తపస్సు కారణంగా మాకు చావు లేకుండా ఉండాలి నేను ఎవరినైనా నాశనం చేయాలని కోరుకున్నట్టే అవుతుంది కాబట్టి ఇది అసురులు చేసే తపస్సు కాదు ఇది దేవతలు కోరుకునే తపస్సు లాంటిది అంటే మా అందరినీ శక్తివంతుల్ని చేయి మాలో శక్తిహీనత ఏదైతే ఈరోజు వ్యాపించి మమ్మల్ని పట్టి పీడిస్తుందో దాని నుంచి మమ్మల్ని బయటపడేయని కోరుకుంటూ చేసేటువంటి ఒక తపస్సు అదే ఈ మహాశక్తి యాగం ఈ మహాశక్తి యాగంలో పాల్గొనడం మహాశక్తి యాగాన్ని కళ్ళారా చూడగలగడం దీంట్లో ఉండేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దాన్ని ఆచరించడం అనేది ఎన్నో జన్మల సుకృతంగా భావించాలి పరిగణించాలి.